వెల్కమ్ టు ట్రిక్ స్టడీ తెలుగు యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ముఖ్యమైన తేదీల్లో భాగంగా ఇప్పుడు మనము మార్చ్ మరియు ఏప్రిల్లో ఉన్న ముఖ్యమైన తేదీల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. సో క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మార్చ్ నెలలో ఉన్న ముఖ్యమైన తేదీల గురించి తెలుసుకున్న తర్వాత ఏప్రిల్ మంత్లో ముఖ్యమైన తేదీల గురించి తెలుసుకుందామండి. సో ఫస్ట్ మార్చ్ 1 వివక్షత దినోత్సవము, మార్చ్ 3 నేషనల్ డిఫెన్స్ డే, మార్చ్ 4 నేషనల్ సేఫ్టీ డే అండ్ నేషనల్ సెక్యూరిటీ డే, మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మార్చ్ 15 ప్రపంచ వినియోగదారుల దినోత్సవము, మార్చ్ 16 జాతీయ టీకా దినోత్సవం, మార్చ్ 20 అంతర్జాతీయ సంతోష దినోత్సవము, అదే ఆ రోజు పిచ్చుకల దినోత్సవం కూడా. నెక్స్ట్ మార్చ్ 21 ప్రపంచ అటవీ దినోత్సవం, మార్చ్ 22 ప్రపంచ నీటి దినోత్సవం, మార్చ్ 23 ప్రపంచ వాతావరణ దినోత్సవం, మార్చ్ 24 ప్రపంచ క్షయ దినోత్సవం, మార్చ్ 27 వరల్డ్ థియేటర్స్ డే, మార్చ్ 28 నేషనల్ షిప్పింగ్ డే. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి చూద్దామండి. మార్చ్ 1 అంటే వివక్షత, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వివక్షత చూపడం మార్చుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వివక్షత చూపడం మార్చుకో. నెక్స్ట్ నేషనల్ డిఫెన్స్ డే, నేషనల్ డిఫెన్స్ డే అంటే మనకి ఏమేమి గుర్తుకొస్తాయంటే, ఫస్ట్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇవి మూడు గుర్తుకొస్తాయి కదండి మనకు. సో ఇవి మూడు గుర్తుకొస్తాయి కాబట్టి మార్చ్ 3 నేషనల్ డిఫెన్స్ డే అనమాట. సో నెక్స్ట్ మార్చ్ 4 నేషనల్ సేఫ్టీ డే, మార్చ్ 4 అంటే నేషనల్ సేఫ్టీ డే అంటే భద్రత. సేఫ్టీ అంటే ఏంటిదంటే, ఇప్పుడు మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఏ వైపు నుంచి మనకి ఎలాంటి హాని జరుగుతుంది అని అనుకుని సేఫ్టీగా బయటికి వెళ్ళాలి అని అనుకుంటాం కదా. సో ఏ మూల నుంచి అంటే 4 మూలల నుంచి సేఫ్టీగా బయటికి వెళ్ళాలని అనుకుంటారు. సో మార్చ్ 4 వచ్చేసి సేఫ్టీ డే, అదే నేషనల్ సెక్యూరిటీ డే. మళ్ళీ అదే రోజు మార్చ్ 4 రోజు నేషనల్ సెక్యూరిటీ డే అంటే రక్షణ కూడా 4 దిక్కుల నుంచి కావాలి కదా మనకి. సో మార్చ్ 4 కూడా నేషనల్ సెక్యూరిటీ డే అన్నమాట. నెక్స్ట్ మార్చ్ 8 అంటే ప్రపంచాన్ని మార్చగల శక్తి ఒక మహిళకు ఉంది, ప్రపంచాన్ని మార్చగల శక్తి ఒక మహిళకు ఉంది. సో ప్రపంచంలో 7 వింతలు అయితే మహిళ 8వ వింత అని చెప్పవచ్చు అండి, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మార్చ్ 15 అంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ని బాగా వినియోగదారులు అంటే బాగా యూజ్ చేస్తాం కదా. సో మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ 15 రూపీస్ అండి. సో దాన్ని బాగా వినియోగించుకుంటారంటే, బాగా వినియోగదారులు ఎక్కువ దానికి బాగా వినియోగించుకుంటారు. నెక్స్ట్ మార్చ్ 16 జాతీయ టీకా దినోత్సవం. జాతీయ టీకా దినోత్సవం అంటే మర్చిపోకుండా అంటే మార్చ్ 5 నుంచి 6 మధ్యలో అంటే 16 అంటే టీకాలు మర్చిపోకుండా చేయించాలి పిల్లలకి. నెక్స్ట్ మార్చ్ 20 అంతర్జాతీయ సంతోష దినం, మార్చ్ 20 అంతర్జాతీయ సంతోష దినం అండ్ పిచ్చుకల దినోత్సవం. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే 20 ఇక్కడ మధ్యలో పాయింట్ పెడితే 2 అవుతుంది ఇది. సో డైలీ మర్చిపోకుండా కనీసం 2 గంటలైనా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ పిచ్చుకల దినోత్సవం అదే రోజు అండి. నెక్స్ట్ మార్చ్ 21 వీటిని సిమిలర్గా ఉన్నాయి, వీటిని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ప్రపంచ అటవీ దినోత్సవము, జనవరి 1 ప్రపంచ అటవీ దినోత్సవము. నెక్స్ట్ అడవులు అంటే అడవుల్లో చెట్లు బాగా ఎక్కువ ఉంటే వర్షం పడుతుంది, వర్షం అంటే నీరే కదా, వర్షం పడుతుంది. సో మార్చ్ 22 నీటి దినోత్సవం, వర్షం బాగా పడితే వాతావరణం బాగుంటుంది. సో మార్చ్ 23 వాతావరణ దినోత్సవం. నెక్స్ట్ మార్చ్ 24 ప్రపంచ క్షయ దినోత్సవం అంటే అటవీ బాగా చెట్లు ఉంటే నీరు వర్షం పడుతుంది, వర్షం పడితే వాతావరణం బాగుంటుంది, వాతావరణం బాగుంటే మనం క్షేమంగా ఉంటాము అంటే క్షయ దినోత్సవాన్ని క్షేమం
క్షేమంతో గుర్తుపెట్టుకోవచ్చు. సో మనం క్షేమంగా ఉంటాము. నెక్స్ట్ March 27 వరల్డ్ థియేటర్స్ డే. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, 1 వీక్లో 7 డేస్ కదా, 7 డేస్ డైలీ 4 షోస్ చొప్పున 2 అవర్స్, అంటే ఒక షో 2 అవర్స్ ఉంటుంది. సో 27 వరల్డ్ థియేటర్స్ డే అని గుర్తుపెట్టుకోవచ్చు. March 28 నేషనల్ షిప్పింగ్ డే. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో మీరే మీకు హోంవర్క్ ఇస్తానండి, మీరే గుర్తుపెట్టుకోండి దీన్ని. నెక్స్ట్ ఇవి మార్చ్ మంత్లోని ఇంపార్టెంట్ డేస్. నెక్స్ట్ ఏప్రిల్ మంత్లోని ముఖ్యమైన తేదీల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అండి. నెక్స్ట్ ఏప్రిల్ 2 అంటే ఆటిజం డే, అంటే మూగ వ్యాధి అవగాహన దినం అనమాట. ఇది కూడా మీకు హోంవర్కే, మీరే గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ ఏప్రిల్ 5 జాతీయ సముద్రయాన దినోత్సవం. ఏప్రిల్ 5 జాతీయ సముద్రయాన దినోత్సవం అంటే సముద్రంలో ఏముంటుంది, నీరు, నీరు ఉంటుంది కదా. నీరు, నీరు అనేది పంచభూతాల్లో ఒకటి కదా. ఏప్రిల్ 5 అంటే పంచభూతాల్లో ఒకటి అయిన నీరు సముద్రం, సముద్రంలో ఉంటుంది. సో జాతీయ సముద్రయాన దినోత్సవము. నెక్స్ట్ ఏప్రిల్ 6 ఇంటర్నేషనల్ డే ఫర్ స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీసెస్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, డైలీ మార్నింగ్ 6 గంటలకే లేచి స్పోర్ట్స్ ఆడితే బాడీ చాలా పీస్ఫుల్గా ఉంటుందని గుర్తుపెట్టుకోవచ్చు దీన్ని. మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఏప్రిల్ అంటే యాపిల్స్, ఏప్రిల్ అంటే యాపిల్స్, అంటే 1 వీక్లో 7 డేస్ ఉంటుంది కదా, డైలీ 1 యాపిల్స్ తింటే, అంటే 1 వీక్లో 7 యాపిల్స్ తింటే ఆరోగ్యంగా ఉంటాము, అంటే ఆరోగ్య దినోత్సవము. దీన్ని ఇంకొక విధంగా గుర్తుపెట్టుకోవచ్చు, మార్నింగ్ 6 గంటలకి లేచి స్పోర్ట్స్ ఆడితే 7 రోజులు వారంలో 7 రోజులు ఆరోగ్యంగా ఉంటామన్నమాట. నెక్స్ట్ ఏప్రిల్ 8 అంటే వరల్డ్ రొమానీ డే. వరల్డ్ రొమానీ డే అంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, రొమానీలో మ్యాన్ ఉంది, సో ఇక్కడ 8 స్పైడర్ మ్యాన్, 8 స్పైడర్ మ్యాన్, 8 అంటే స్పైడర్ మ్యాన్ లో 8 ఉంటుంది, ఇక్కడ రొమానీలో మ్యాన్ ఉంటుంది. సో స్పైడర్ మ్యాన్ 8 అంటే 8 ఫర్ ఏప్రిల్ 8, రొమానీలో స్పైడర్ మ్యాన్ లో మ్యాన్ ఉంటుంది కాబట్టి రొమానీ, ఏప్రిల్ 28 అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏప్రిల్ 10 ప్రపంచ హోమియోపతి దినోత్సవం. దీది కూడా మీకు హోంవర్క్ ఏనండి, దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏప్రిల్ 11 అంటే నేషనల్ మదర్హుడ్ డే. ఏప్రిల్ 11 అంటే నేషనల్ మదర్హుడ్ డే, అంటే జాతీయ మాతృత్వ దినం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ మనం మదర్కి ప్రిఫరెన్స్ ఇస్తామండి. సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ మదర్హుడ్ డేగా గుర్తుపెట్టుకోవచ్చు. 12 ప్రపంచ విమానయాన అంతరిక్ష యాత్ర. ఏప్రిల్ 13 జలియన్ వాలా బాగ్ దినోత్సవం. ఏప్రిల్ 13 జలియన్ వాలా బాగ్ దురంతం ఎప్పుడు జరిగిందంటే 1919లో జలియన్ వాలా బాగ్ దురంతం జరిగిందండి. ఎలా జరిగిందంటే, మామూలుగా ఒక రౌండ్గా ఉన్న ఒక కాంపౌండ్ వాళ్ళు ఉండేసేసి అందులో అందరినీ చిన్నపిల్లల్ని, పెద్దోళ్ళని, ఆడవాళ్ళని, మగవాళ్ళని అందరినీ దాంట్లో పిలిపించి జనరల్ డయర్ అనే అతను కాల్పులు జరిపించి అందరినీ చంపేస్తాడనమాట. సో అది జలియన్ వాలా బాగ్ యొక్క ప్రాముఖ్యత. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, అప్పుడు ఆ కాంపౌండ్లో పెట్టి చంపేశారు కదా, ఇప్పుడు ప్రస్తుతం ఏసీ గది అని గుర్తుపెట్టుకోండి. ఏసీ గది, జలియన్ వాలా బాగ్ ఏసీ గదిలో జరిగింది. సో ఏసీ అంటే A for 3, 1 C for 3. నెక్స్ట్ ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. నెక్స్ట్ ఏప్రిల్ 7 రక్తహీనత దినోత్సవం. అంటే రక్తహీనత ఎవరికి వస్తుంది, ఏజ్ బార్ పర్సన్స్ వస్తుంది, ఏజ్ బార్ పర్సన్స్కి వస్తుంది కదా. A for 1, G for 7. సో రక్తహీనత ఏప్రిల్ 17. నెక్స్ట్ ఏప్రిల్ 18 ప్రపంచ వారసత్వ దినోత్సవం. ఇంకా వారసత్వం రావాలంటే అతనికి 18 ఇయర్స్ ఉండాలి. వారసత్వం అంటే అతనికి 18 ఇయర్స్ ఉండాలి, తన తండ్రిలో వారసత్వ భాగం అతనికి ఇవ్వాలంటే మెచ్యూర్ అయి ఉండాలి, అతనికి 18 ఇయర్స్ అబౌవ్ ఉంటేనే అతనికి వారసత్వం వస్తుంది అని అంటుంటారు. సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అండి, మిస్టర్ మీకు ఎలా తోచితే అలా గుర్తుపెట్టుకోండి. నాకు ఈ విధంగా తోచింది కాబట్టి నేను ఈ విధంగా చెప్తున్నా. నెక్స్ట్ సిమిలర్గా ఉన్న వాటిని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ఇప్పుడు ఏప్రిల్ 21
మామూలుగా ఏజ్ లిమిట్ సివిల్ సర్వీసెస్కి 21 ఇయర్స్ అండి. ఏజ్ లిమిట్ సివిల్ సర్వీసెస్కి 21. సో ఏప్రిల్ 21 సివిల్ సర్వీసెస్ దినోత్సవము. దీని ద్వారా వీటిని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఏప్రిల్ 22 ప్రపంచ దారిద్ర్య అంటే భూమి దినోత్సవము, ఏప్రిల్ 23 అంటే ప్రపంచ పుస్తకాల దినోత్సవము, ఏప్రిల్ 24 అంటే జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవము, ఏప్రిల్ 25 అంటే ప్రపంచ మలేరియా దినోత్సవము, ఏప్రిల్ 26 అంటే ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం అంటే ప్రాపర్టీ, మేధో సంపత్తి అంటే ప్రాపర్టీ అన్నమాట. నెక్స్ట్ అదే రోజు ఇంకొకటి చెర్నోబిల్ దినము, చెర్నోబిల్ దినము అన్నమాట. నెక్స్ట్ ఏప్రిల్ 27 బాల కార్మికుల, ఏప్రిల్ 27 బాల కార్మికుల దినోత్సవం అన్నమాట. ఏప్రిల్ 28 వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ అట్ వర్క్ ఇదన్నమాట. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు ఇప్పుడు మనం చూద్దామండి. సో ఏప్రిల్ 21 సివిల్ సర్వీసెస్కి ఏజ్ లిమిట్ కదా. సో ఒక అతను సివిల్ సర్వీసెస్ కోసము సివిల్ సర్వీసెస్కి ప్రిపరేషన్లో భాగంగా బుక్స్ అన్నీ అంటే భూమిపై బుక్స్ అన్ని వేసేస్తున్నాడు అనమాట. చదువుదామని సివిల్ సర్వీసెస్కి బుక్స్ అన్ని భూమిపై వేసేస్తున్నాడు. సో భూమిపై బుక్స్ అన్ని వేసేసి ఏం చదవాలో అని తెలియక పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి చదువుతున్నాడండి. పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి చదువుతున్నాడు. సో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవము. నెక్స్ట్ అలా 24 అవర్స్ చదువుతూనే ఉన్నాడు. అలా చదవడం వల్ల అతనికి అనేక రోగాలు వచ్చాయన్నమాట. సో అందులో ఫస్ట్ మలేరియా వచ్చింది. సో 25 మలేరియా దినోత్సవము. మలేరియా రావడం వల్ల 26 మేధో సంపత్తి దినం కదా. మేధో సంపత్తి అంటే ప్రాపర్టీ. అతని దగ్గర ప్రాపర్టీ లేదనమాట. ప్రాపర్టీ లేకపోవడం వల్ల హాస్పిటల్ బిల్ని పే చేయలేడు. హాస్పిటల్ బిల్ని పే చేయలేడు కాబట్టి అతను కార్మికుడుగా మారిపోవడం జరిగింది. అతడు కార్మికుడుగా మారిపోవడం జరిగింది 27. తర్వాత కార్మికుడు అంటే ఇంక వర్క్స్ చేయాలి కదా, పనులు చేయాలి కదా. వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ అట్ వర్క్ అంటే పనిచేస్తున్న సమయంలో వాళ్ళకి సేఫ్టీ, వాళ్ళ యొక్క ఆరోగ్యానికి సేఫ్టీ ఉండాలని చెప్పేసి దీని యొక్క మీనింగ్ అండి. నెక్స్ట్ ఏప్రిల్ 29 అంటే డాన్స్ డే. డాన్స్ డే అంటే అంతర్జాతీయ నృత్య దినోత్సవం అనమాట. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఏప్రిల్ 29 అంటే 9 అంటే డి చోడీ. మామూలుగా D10 డి చోడీ ప్రోగ్రామ్స్ వస్తుంటాయి కదా ఈటీవీలో. టూ D9 D20ని ఇక్కడ 1/2 అంటే 9:30 అవుతుంది. 1/2 అంటే 9:30 అవుతుంది కదా. మామూలుగా డి జోడీ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందంటే 9:30కి టెలికాస్ట్ అవుతుందండి. సో దీన్ని ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంతర్జాతీయ నృత్య దినోత్సవం. నెక్స్ట్ ఇవి మూడుని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మార్చ్ 22 వాటర్ డే, ఏప్రిల్ 22 ఎర్త్ డే, మే 22 డైవర్సిటీ డే. సో వీటిని వెబ్ అంటే W ఫర్ వాటర్ డే, E ఫర్ ఎర్త్ డే, B ఫర్ బయోడైవర్సిటీ డే, వెబ్ 22 అంటే ఇవన్నీ 22 కోసం అన్నమాట. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.